హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నడుము లూజు నలభై ఇంచులు ఉన్నప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం మనకి ఈ నడుము లూజు నలభై ఇంచీలు అంటే ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు మనకి కటింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే మనం కట్ చేసుకోవాలి అనుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకునే ముందు ఆది బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనపడుతుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టెక్స్ చివరి వరకు ఇలా కొల్చుకోవాలి చూసారా మనకి బ్లౌజ్ పొడవచ్చేసి పదిహేను ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పదిహేను ఇంచుల్ని మన కింది వైపున ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పదిహేను ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం కింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా అలాగే పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ పొడ వచ్చేసింది కదా ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి ఇలా కొలుచుకుంటేనే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారా ఇక్కడికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని కొలవకూడదండి ఈ కాజా పట్టీని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది నలభై ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ నలభై ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి నలభై ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ టేప్ని ఈ నలభై ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి నలభై ఇంచుల్లో సగం వస్తుంది నలభై ఇంచుల్లో సగం వచ్చేసి ఇరవై ఇంచులు ఇప్పుడు మరలా టేప్ని ఈ ఇరవై ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి నలభై ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది నలభై ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి పది ఇంచులు ఇప్పుడు ఈ పది ఇంచుల్ని నడుము లూజ్ కోసం ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా ఈ డాట్స్ కోసం వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చూసారా మనకి నడుము లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఆది బ్లౌజ్తో పని లేకుండా మనం నడుము లూజ్ని బేస్ చేసుకుని చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆది బ్లౌజ్లో నుంచి తీసుకోవాలి అనుకోండి చెస్ట్ లూజ్ని ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే కరెక్ట్గా తీసుకుంటారు కానీ బిగినర్స్ అనుకోండి వాళ్ళు బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేయలేరు బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేయలేకపోతే మనం లూజ్ అనేది కరెక్ట్గా తీసుకోలేము అందుకని చెప్పేసి మీరు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే చెస్ట్ లూజ్ అనేది ఆది బ్లౌజ్లో నుంచి తీసుకునే అవసరం లేదండి ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి మనకి ఈ వన్నించితో కలిపి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి చూసారా ఈ వన్ ఇతో కలిపి మనకి నడుము లూజు పదకొండు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పదకొండు ఇంచులకి ఒక పావు ఇంచి కలుపుకొని చెస్ట్ లూజ్ కోసం పదకొండు పావు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం ఇలా కొల్చుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎంతైతే వస్తుందో దానికి ఒక పావు ఇంచి కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకైతే అంటే నడుము లూజ్ వచ్చేసి ముప్పై పైన ఉండే ఏ అయినా సరే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఒకవేళ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు మనకి ఇక్కడ వరకు ఎంతైతే వస్తుందో ఈ డాటుతో కలిపి అంతే మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం చెస్ట్ లూజ్ కోసం పదకొండు భావింజులకి మార్క్ చేసుకుందాం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే టూ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు నెక్కు షోడర్ని మార్క్ చేసుకోవాలి ఈ నెక్కు షోల్డర్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి చిన్న సైజు బ్లౌజులకైతే ఐదు ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా అలాగే పెద్ద సైజు బ్లౌజులకి వచ్చేసి ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా కానీ నడుము లూజ్ వచ్చేసి నలభై నలభై కంటే పైన వచ్చిందనుకోండి అంటే నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఇలా నడుము లూజ్ వచ్చేసి నలభై పైన ఉండే అన్నింటికీ కూడా ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి నెక్కు షోల్డర్ కలిపి ఎందుకు అంటే మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజు అంటే నడుములూ నలభై నలభై పైన ఉండే బ్లౌజులకు వచ్చేసి మ్యాక్సిమం బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి తొమ్మిది ఎనిమిది ఏడు ఇలా ఉంటుందండి ఈ పెద్ద సైజు బ్లౌజులకు వచ్చేసి ఎక్కువ డీప్ వేయరండి అంటే పది ఇంచులు పదకొండు పన్నెండు అలా వేసుకోరండి ఇలా లావుగా ఉండే వాళ్ళు వచ్చేసి మ్యాక్సిమం బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి తొమ్మిది లోపలే ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఇక్కడ షోల్డర్ని పెంచుకోవాలి అంటే నెక్ షోల్డర్ కలిపి ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆరు ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఇదైతే మారదండి ఆరు ఇంచులకే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆరు ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి ఈ చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఒకవేళ చిన్న సైజు అయితే ఒకటి బావి ఇంచులకే మార్క్ చేసుకోవాలి ఇది మనకి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఈ విధంగా చంకరౌండ్ని డ్రా చేసుకోవాలి మనం ఈ చంకరౌండ్ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చూసారా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చంకరౌండ్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి చంకరౌండ్ వచ్చింది కదా ఇప్పుడు ఈ చంకరౌండ్ మనకి ఆది బ్లౌజ్ యొక్క చంకరౌండ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్కి రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ వైపు నాకు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనపడుతుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ చంక దగ్గర వరకు లూజ్ అనేది లేకుండా ఇలా టైట్గా పట్టుకోవాలి అర్థమైంది కదా మనం ఇలా చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని కోల్చుకోవాలి ఇక్కడైతే మనకి చంక రౌండ్ వచ్చేసి తొమ్మిది బావి ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి మీరు ఇక్కడ కొలుచుకునేటప్పుడు ఇక్కడ చూడండి షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి ఇలా కొల్చుకోవాలి చూసారా మనకి ఎంత వచ్చింది ఆది బ్లౌజ్కి తొమ్మిది భావించులు వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి తొమ్మిది భావించులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది మీకు ఒక్క గీత రెండు గీతలు ఎక్కువ వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదండి ఇప్పుడు నెక్కు షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం నెక్ కోసం మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఈ షోల్డర్ వెడల్పు అనేది ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే మూడు ఇంచులే ఉంటుంది నెక్కు షోల్డర్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కదా ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి బ్యాక్ నెక్ డౌన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి ఆరు ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ఆరు ఇంచుల్ని మన కింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చు కోసం పావు ఇంచు మార్జిన్తో ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారా మనకి బ్యాక్ నెక్ పొడవ వచ్చేసింది కదా ఇప్పుడు మనకి ఈ బ్యాక్ నెక్ పొడవ ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి చూసారా మనకి బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ నెక్ కోసం ఎంతైతే మార్క్ చేసుకున్నామో ఈ కింది వైపును కూడా అంతే మార్క్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అదేంటి ఇంతకు ముందు వీడియోస్లో అయితే ఇక్కడ మనం నెక్ కోసం ఎంతైతే తీసుకుంటామో ఈ కింది వచ్చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలని చెప్పారు కదా అని చెప్పేసి కానీ మనం ఇక్కడ నెక్కు వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాం కదా ఇలా నెక్ వెడల్పు మూడు ఇంచులు తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ పెంచకూడదండి ఇక్కడ కూడా మూడు ఇంచులకే తీసుకోవాలి అంటే ఇక్కడ కూడా మూడు ఇంచులకే మార్క్ చేసుకోవాలి అలా కాకుండా మనం ఇక్కడ నెక్కు వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు రెండు బావి ఇంచులు రెండు ఇంచులు అలా తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఈ కింది వైపున పెంచుకోవాలి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ మనం ఇంచులకి తీసుకున్నాం కదా ఇదే మూడు ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటే వీళ్ళకి సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నానండి చూసారా ఈ విధంగా మార్క్ చేసుకున్నారంటే మీకు రౌండ్ నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఒకవేళ కస్టమర్ నెక్ కొంచెం బ్రాడ్గా పెట్టమన్నారు అనుకోండి మీరు ఇక్కడ బ్రాడ్ చేయొద్దండి ఒక ఇంచి ఇక్కడ బ్రాడ్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ టార్ట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ కనపడుతుంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం చూసారా మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనపడుతుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను ఇంచుల కంటే పైనే ఉంది పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉంటే డాటు పొడవు నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను ఇంచుల కంటే పైన ఉంటే డాటు పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం డాటు పొడవుని నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఈ వన్ ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున ఆఫ్ ఇంచ్కి అలాగే ఇటువైపున ఆఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్స్ దగ్గరికి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్తో ఈ మార్కింగ్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నారు అంటే మీకు కింది వైపు ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది అలాగే ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ కదా ఈ మార్కింగ్ మీదనే ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారా మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకున్నారు అంటే మీకు కింది వైపున క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనపడడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనకి సైడ్ స్టిచ్చెస్ కూడా చాలా నీట్గా వస్తాయి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇక్కడైతే నేను బ్యాక్ నెక్ని ఇప్పుడే కట్ చేయట్లేదండి ఎందుకంటే ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు ఈ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఎందుకు అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ చంక రౌండ్ని బేస్ చేసుకుని కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ చంకరౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి బ్యాక్ పార్ట్ యొక్క చంకరౌండ్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పదకొండున్నర ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకోవాలి పదకొండున్నర ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకుంటే పదిన్నర ఇంచులు వస్తుంది అంటే మనం హ్యాండ్ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి పదిన్నర ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి ఎనిమిది ముప్పై ఇంచులు వచ్చింది కానీ మనకి ఎంత వెడల్పు రావాలి ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా మనకైతే ఈ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి పదిన్నర ఇంచులు రావాలి ఇప్పుడు మనకి ఇక్కడైతే ఎనిమిది ముప్పై ఇంచులే వచ్చింది అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని పదిన్నర ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఈ క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పదిన్నర ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా పదిన్నర ఇంచులు వచ్చింది ఈ విధంగా మీకు క్లాత్ యొక్క వెడల్పు ఎంత అయితే కావాలో అంతే వెడల్పు వచ్చేలా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవని మార్క్ చేసుకోవాలి మనం ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఇలా కోల్చుకోవాలి చూసారా హ్యాండ్ పొడవ వచ్చేసి మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది కానీ ఈ కస్టమర్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పొడవు తగ్గించమన్నారండి అంటే మనకి ఏడున్నర ఇంచుల్లో హాఫ్ ఇంచు పొడవు తగ్గించుకుంటే ఏడు ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఏడు ఇంచులకి ఖర్చుల కోసం అంటే కింది వైపున పై వైపున ఖర్చు కావాలి కదా ఈ ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే హ్యాండ్ పొడువు ఖర్చుతో కలిపి ఎనిమిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి మీ హ్యాండ్ పొడువు ఎంత అయితే వస్తుందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఖర్చుల కోసం ఇప్పుడు ఈ కింది వైపు నుంచి ఇలా ఎనిమిది ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఎనిమిది ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ వచ్చేసి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి మనకైతే ఈ బ్లౌజు అంటే నడుము బ్లౌజు నలభై ఇంచులు వచ్చింది కదా అంటే పెద్ద సైజు బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి చంక డౌన్ కోసం మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే మూడు ఇంచులకే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మాఫ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో ఉంచి హ్యాండ్ లూజ్ని కోల్చుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు బావించులు వచ్చింది ఇప్పుడు ఈ ఆరు బావించుల్ని ఇక్కడి నుంచి ఇలా మాఫ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్తో లేదండి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్కి ఇక్కడ ఖర్చు కోసం ఎంత అయితే మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఒకటిన్నర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది మనకి పెద్ద సైజు బ్లౌజ్ అంటే నడుము లూజు నలభై ఇంచులు నలభై ఇంచుల కంటే పైన ఉంటే ఇక్కడ నుంచి రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనం నార్మల్గా ఏ బ్లౌజ్కైనా సరే ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్ చేసుకుంటాం కదా నడుము లూజు నలభై ఇంచుల కంటే పైన ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇలా రెండు ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి చూసారా మనకి హ్యాండ్కి రౌండ్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క రౌండ్ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి అలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి మనం ఎప్పుడైనా సరే హ్యాండ్ని బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ని బేస్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇక మరలా మనం చెక్ చేసుకుని అవసరం లేదండి కానీ మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను మరలా ఒకసారి కొలిచి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా మనం ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ మార్కింగ్ కనపడుతుంది కదా ఈ మార్కింగ్ మీదనే ఇలా కోల్చుకోవాలి మీరు ఇలా కోల్చుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని అస్సలు లాగొద్దండి లాగకుండా ఈ విధంగా కోల్చుకోవాలి చూసారా మనం ఇలా కోల్చుకున్నప్పుడు ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి కరెక్ట్గా మనకి ఈ మార్కింగ్ దగ్గరికి సరిపోవాలి ఇలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి ఇక్కడైతే మనకి బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ అలాగే హ్యాండ్ యొక్క రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి హ్యాండ్కి వచ్చేసి ఒక వైపున జాయింట్లు పడతాయండి మీరు హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ వచ్చేసి నాలుగు మడతలు కూడా సమానంగా వచ్చేలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నారు అంటే మీకు హ్యాండ్కి ఈ విధంగా రెండు వైపుల కూడా జాయింట్లు పడతాయి అలా కాకుండా బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ని బేస్ చేసుకొని మనం హ్యాండ్ని కట్ చేసుకున్నామంటే ఇక్కడ చూడండి మనకి హ్యాండ్కి ఒక వైపున మాత్రమే జాయింట్లు పడతాయి ఒక వైపునే కాబట్టి మనం ఈజీగా జాయింట్లు వేసుకోవచ్చు రెండు వైపులు జాయింట్లు వేసుకోవాలంటే బిగినర్స్ కొంచెం కష్టంగా ఉంటుందండి ఇప్పుడైతే మనకి ఇది వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోత్ తీసుకోవాలి ఇక్కడ లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ విధంగా వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ టక్స్ దగ్గరికి ఎంతైతే వస్తుందో అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి చూసారా టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ లోత్ తీసుకోవడం కోసం ముప్పై ఇంచుకి మార్క్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ముప్పా ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఇలా ముప్పావి ఇంచుకి మార్క్ అంటే మీకు చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మరలా ఇక్కడి నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇటువైపున వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాయింట్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ బ్లౌజ్కి స్ట్రైట్ కటింగే పెడుతున్నానండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్తో ఈ కార్నర్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నారు అంటే మీకు కింది వైపు ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనపడడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అంటే ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటువైపును కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని మనం లోతు అనేది తీసుకున్నామంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా లోతు అనేది పర్ఫెక్ట్గా లో 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 వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మన ఫ్రంట్ పార్టీకి లోతు తీసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే హాఫ్ ఇంచి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్టీకి లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇదే రెండు ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే కూడా ఇలా రెండు ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండు ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్లో నుంచి అయినా మార్క్ చేసుకోవచ్చు లేదు అంటే మనం నడుము లూజ్ని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది నలభై ఇంచులు వచ్చింది అంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ బ్లౌజ్కి ఏడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ కస్టమర్ నాకు కొంచెం నెక్ పైకే పెట్టమన్నారు అనుకోండి అలాంటప్పుడు ఆరున్నర ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు ఆరున్నర ఇంచులు లేదంటే ఏడు ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏడు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నెక్ కోసం మూడు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే మూడు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకుని నే, ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నానండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఈ నెక్ రౌండ్ని కొలుచుకోవాలి అంటే మనకి ఆది బ్లౌజ్కి నెక్ రౌండ్ ఇక్కడ నెక్ రౌండ్ కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చెక్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడ్ నున్న నెక్ని తీసుకొని మనం కొలుచుకోవాలి మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ కనపడుతుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి చూసారా మనకు కరెక్ట్గా సరిపోయింది ఈ పావించి అనేది మనకి కాజా కాజాపట్టి వస్తుంది కదా ఈ కాజా పట్టి ఖర్చు కోసం అనమాట ఇలా కోల్చుకోవాలి మీరు ఇలా కోల్చుకున్నప్పుడు నెక్ రౌండ్ వచ్చేసి కరెక్ట్గా సరిపోతే ఓకే ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా కూడా సరి చేసుకోవాలి నెక్ రౌండ్ వచ్చేసి మీకు కొంచెం ఎక్కువైంది అనుకోండి అప్పుడు మీరు ఈ రౌండ్ అనేది ఇంకొంచెం పైకి ఇలా మార్క్ చేసుకోవాలి ఒకవేళ తగ్గింది అనుకోండి ఈ రౌండ్ వచ్చేసి కొంచెం కిందకి మార్క్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి కాజా పట్టి పొడవ వచ్చేసి ఎవరికైనా సరే మనం ఇక్కడ రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ రెండు ఇంచులు మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ నుంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి చంక డౌన్ కూడా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈ రెండు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచి పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే మనకి కాజా పట్టి పొడవ వచ్చేసింది అలాగే చంక డౌన్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవ వచ్చేసి మనకి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇక్కడి నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫస్ట్ ఇలా రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ డాటు వెడల్పు వచ్చేసి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది డాటు వెడల్పు వచ్చేసి కానీ ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మరలా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు అంటే ఈ డాట్ని స్టిచ్ చేస్తాం కదా అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది ఇలా తగ్గిపోయినప్పుడు మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుంచి ఇలా ఒకటి బావి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా ఒకటి భావించలు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్లకి అయితే వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసి కాజా కాజాపట్టి వస్తుంది కదా ఈ కాజా కాజాపట్టి ఖర్చు కోసం ఒక పావు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాటు వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నారు అంటే మీకు డాటు పొడవుని మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకి ఫోల్డింగ్ కనపడుతుంది కదా ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ డాటు వెడల్పు కోసం టెక్స్ పెట్టుకున్నాం కదా ఈ టెక్స్ దగ్గరికి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి మనకి మెయిన్ డాట్ వచ్చేసింది కదా ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి ఈ రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఫస్ట్ ఈ నెక్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచి కిందికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపు నుంచి మనం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టెక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం చూసారా మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనపడుతుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ డాట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఈ రెండవ డాట్ పొడవ వచ్చేసి మనం ఈ మెయిన్ డాట్ కోసం ఎంత పొడవ అయితే మార్క్ చేసుకుంటామో అంతే మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడి నుంచి ఇలా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడో డాట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు మనం ఇక్కడ మెయిన్ డాట్ పొడవని మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది చూసారా ఇక్కడ మనకి మార్కింగ్ కనపడుతుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ని ఇలా రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ చివరిన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో అక్కడికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి మూడో డాట్ కోసం మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనపడుతుంది కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ఒక పావుంచి యువతల ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి మనం పావుంచి యువతలకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ మూడవ డాటు పొడవ వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూశారు కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునే ముందు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అంటే మనకి ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇటువైపును కూడా చేసి సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం షేప్ బెల్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ పొడవ వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ పొడవ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి షేప్ బెల్ట్ పొడవ వచ్చేసింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ని మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి ఇటువైపున మూడున్నర ఇంచులకి అలాగే ఇటువైపున మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున కాజా కాజాపట్టి సైడ్ అని గుర్తు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఇటువైపు వచ్చేసి ఉక్స్పట్టి పట్టి సైడ్ అనమాట ఈ కాజా పట్టి సైడ్ నుంచి అంటే ఇక్కడి నుంచి ఇలా నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అదే చిన్న సైజు బ్లౌజ్లు అయితే మూడు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి మనకి ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే ఇవే మెజర్మెంట్స్ అండి చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఈ మెజర్మెంట్ అయితే మారదు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు వచ్చేసి మనకు పట్టి కాజా పట్టి సైడ్ కదా ఈ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఒక ఇంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపు కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డాట్ వెడల్ప్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి అలాగే ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ హాఫ్ ఇంచీ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక హాఫ్ ఇంచీ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా వస్తుంది అలాగే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ అంటే ఈ నడుము దగ్గర కొంచెం ఎత్తి పట్టినట్లుగా లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ రెండు కూడా కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ నెక్ వైపుకి ఒక పావు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక పావు ఇచ్చి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి చూసారా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ ఇక ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి మనం బ్యాక్ పార్టీకి పట్టీ వేస్తాం కదా పట్టీ కోసం అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టీ అలాగే మనకి మెడపీస్ కావాలి కదా ఈ మెడ పట్టీ కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నడుము లూజ్ నలభై ఇంచులు ఉన్నప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్